ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు తహసీల్దార్ ఆఫీసులో తహసీల్దార్ లేకపోవడంతో నిత్యం రైతులతో కలకలలాడే కార్యాలయం వెలబలవుతోంది అవినీతికి అడ్డగా మారిన తహసీల్దార్ కార్యాలయం అనే కథనం స్వతంత్ర టీవీలో ప్రసారం కావడంతో కార్యాలయ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు స్వతంత్ర టీవీ ఎఫెక్ట్ వల్ల ఆఫీసుకు తహసీల్దార్ రావడం లేదనే మాటలు మండలంలో వినిపిస్తున్నాయి ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి సునీల్ అందిస్తారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే విధానాలను బట్టి కూడా రాష్ట్రంలో ప్రజలు ఏ ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించి కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే నేపథ్యంలో సాదా బైనమా భూముల కోసం అయితే కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా కూడా గత మూడు నుండి కూడా నాలుగు సంవత్సరాల నుండి సాదా బైనామా భూములకు సంబంధించి ఎవరైతే ఆధీనంలో ఉన్నాయో వాళ్ళకి పట్టా పాస్బుక్లు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో కూడా మనం చూస్తున్నట్లయితే మనం ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండల ఆఫీసులో మనం ఉన్నాం ఇక్కడ గతంలో పని పనిచేసిన గీతావాణి జైలుకి పోయినప్పటి నుండి కూడా భారీ కుంభకోణంలో జైలుకి వెళ్ళినప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపుగా మూ మూడు నుండి రెండు లోపు కూడా తహసీల్దారులు అయితే మారుతూ ఉంటారనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్నాయి ప్రస్తుతం మనం తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న ఈ కార్యాలయానికి సంబంధించి కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి కూడా అధికారులు ఎవరు లేని పరిస్థితి అయితే ఉంది ఈ చిల్లకూరు మండలం మండల ఆఫీసుకి సంబంధించి ఎంతో మంది రైతుల వద్ద తహసీల్దార్ అజ్ముతుల్లా ఖాన్ లంచాలు తీసుకొని కొన్ని వాళ్ళ పనులు చేయలేదనే ఆరోపణలు అయితే అధికంగా ఉన్నాయి ఈ ఆరోపణలకు సంబంధించి కూడా దాదాపుగా మనం చూస్తున్నట్లయితే రైతులైతే ఇప్పటికీ కూడా మీరు డబ్బులు ఇచ్చినట్టు మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు లేనంత వరకు నన్ను ఏం చేయలేనని కూడా రైతులను అయితే తహసీల్దార్ బెదిరిస్తున్న పరిస్థితి అయితే ఉంది దాదాపుగా ఆ తహసీల్దార్ మండలానికి వస్తారా రారా అన్న నేపథ్యంలో కూడా రైతులైతే ఉన్న పరిస్థితి ఉంది దాదాపుగా రైతులు లంచాలు ఇచ్చిన రైతులు కూడా అసలు వస్తారా రానా అనే అన్న విధంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది అయితే గత మూడు రోజుల క్రితం కూడా అజ్మతుల్లా ఖాన్కి నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా చెడుగుంట వద్ద యాక్సిడెంట్ అవడంతో పాటు కూడా సెలవు మీద ఉన్నారని కూడా అధికారులు అయితే చెప్తున్నారు అంతకుముందు కూడా సెలవు ఆర్డీఓ గారిని వెళ్ళి సెలవు అడగడంతో పాటు ఆర్డీఓ గారు అయితే సెలవు ఇవ్వని పరిస్థితి అయితే ఉంది ఇవ్వకపోవడంతో పాటు ఈ యాక్సిడెంట్ డ్రామా డ్రామా నడిపించారని కూడా ప్రజలు అంటున్నారు యాక్సిడెంట్ డ్రామా నడిపించి ఓ లారీ ఓనర్ తప్పని చూపించి కూడా లారీ ఓనర్ కాడ వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఇరవై వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని కూడా చెప్తున్నారు అయితే పోలీసులు వర్షం చూసినట్టయితే కూడా తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించి తహసీల్దార్దే తప్పని కూడా అక్కడ పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏదేమన్నప్పటి కూడా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలానికి సంబంధించి కూడా భారీ అవినీతికి పడిన అజ్భుతుల్లా ఖాన్ పై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అన్న నేపథ్యంలో కూడా ఇటు రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది తహసీల్దార్ సంబంధించి కూడా ఇక్కడ రైతుల వద్ద ఎంతో మంది వద్ద లంచాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే లంచాలు తీసుకొని కూడా వాళ్ళ వాళ్ళు వర్క్ చేయకుండా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కూడా రైతులు అయితే మీరు ఇచ్చినట్టు మీరు డబ్బులు నాకు ఇచ్చినట్టు సాక్ష్యాలు ఏంటని కూడా రైతులను అయితే బెదిరించాడు అయితే ఈ సాక్ష్యాలు లేవు నేను ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర డీటీగా వెళ్తానని రైతులకు చెప్పడంతో తన డబ్బులు వస్తాయా రావా అన్న నేపథ్యంలో కూడా రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ తహసీల్దార్ అవినీతికి పాల్పడడం వాస్తవం అని చెప్పి ఇతను సస్పెండ్ చేసి తాము ఇచ్చిన డబ్బులను కూడా రైతులకు వెంటనే తిరిగి ఇవ్వాలని కూడా చిలకు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరా శ్రీనివాస రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ నెల్లూరు నుండి